బెంచ్ హెడ్గా ఏమన్నా ఇస్తే కనుక పదవి బెటర్ ఏమో ఎందుకంటే రాజ్యాంగాన్ని గురించి కొత్త కొత్తగా వార్తలు రాస్తూ ఉంటుంటారు ఆయన రాజ్యాంగ విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం అప్పిచ్చేస్తుందంట రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగాన్ని ధిక్కించి ఇచ్చేస్తుందంట తాజాగా ఢిల్లీ వెళ్ళు అప్పుపట్టు కొత్తగా మరో మూడు వేల ఐదు వందల కోట్లు రాష్ట్రానికి మరోసారి కేంద్రం అనవద్దు ముప్పై ఐదు రోజులు మూడు సార్లు అప్పులు గ్రీన్ సిగ్నల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల తొంభై మూడు సబ్సెక్షన్ మూడు ఉల్లంఘన రాసాయి అంతే మా ఇష్టం అప్పు రాదు అప్పు పుట్టదు ఇక అయిపోయింది అని రాస్తాం చంద్రబాబు గారు దాన్ని బేస్ చేసుకుని ఇక అయిపోయింది ఏమీ చేయలేడు జగన్ అని రాస్తారు ఈలోపు సంక్షేమ పథకాలు వస్తూనే ఉంటాయి వాళ్ళు కూడా షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి వస్తూనే ఉంటాయి కానీ డబ్బులు రావు రాలేదు అని రాస్తాం ఈలోపు డబ్బులు వచ్చాయి అనుకోండి రాజ్యాంగం ఉల్లంఘన చేసి ఇస్తారు ఏ రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగమా లేకపోతే రాధాకృష్ణ గారి రాజ్యాంగమా జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం అయితే ఉల్లంఘన కుదరదు కదా అంటే రాధాకృష్ణ గారు రాసిన రాజ్యాంగం ఏదైనా ఉంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాకుండా రాధాకృష్ణ గారి రాజ్యాంగంలో చంద్రబాబు గారు ఒక్కళ్ళే ఈ దేశంలో పరిపాలన అర్హులు ప్రపంచం మొత్తం మీద పరిపాలన అర్హులు ఆయన ఏం చెప్తే అప్పుడు డబ్బులు ఇవ్వాలా ఆయన వద్దంటే ఆపేయాలి ఆంధ్రజ్యోతిలో వార్త వస్తే డబ్బులు ఇవ్వాలా ఆంధ్రజ్యోతిలో వార్త రాకపోతే ఆపేయాల ఆంధ్రజ్యోతి చెప్తే బ్యాంక్ కోడ్ని కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేసేయాలి గవర్నమెంట్ బ్యాంక్ కోడ్ ఒప్పించినా సరే జైల్లో పెట్టేయాలి అదే కేంద్ర ప్రభుత్వం నిధులు రిలీజ్ చేస్తే ఆర్థిక మంత్రిని కూడా జైల్లో పెట్టేయాలి లేదంటే నరేంద్ర మోడీనైనా సీ తీసుకెళ్లి జైల్లో పెట్టేయాలి అలాంటి ఒక కొత్త రాజ్యాంగం ఉంటుంది రాధాకృష్ణ గారు రాసిన రాజ్యాంగంలో అదే చంద్రబాబు గారు అయితే అప్పులు ఎందుకు ఇయ్యరు ఎవరి కోసం ఇస్తారు అవసరమైతే ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తెచ్చే అయిపోవాలి ఇంత దిగజారుడు అన్నటువంటిది మరి ఎక్కడా ఉండదేమో రాజ్యాంగ ఉల్లంఘనలు అన్నటువంటిది మొన్ననే ఏప్రిల్ నెల ఇది ఇది మే నెలలోకి వచ్చాం నిన్ననే ఏప్రిల్ నెల అంతకుముందు ఏడాది అయిపోయింది ఈ ఏడాది మళ్ళీ అప్పులు వస్తాయి కదా అరవై డెబ్బై వేల కోట్లు తీసుకునే అధికారం ఆటోమేటిక్గా వస్తుంది కదా దాన్ని ముందు తీసుకుంటాడు వెనక తీసుకుంటాడు అనేది జగన్కి సంబంధించి ఉంటుంది ఖచ్చితంగా దాంట్లో అప్పులతో అన్యాయం జరిగిపోతుందని చెప్పు నువ్వు అప్పులు తీసుకోకుండా రేపొద్దున చంద్రబాబు గారిని పరిపాలన చేయమని చెప్పు అప్పులు తీసుకోకుండా సంక్షేమ పథకాలు చేయమని చెప్పు ఇంతకుముందు అప్పెందుకు తీసుకున్నారో రాయ్ నథింగ్ మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అంతే భరించు చచ్చినట్టు చదువుకో